హై వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఇవాళ ఒక భారీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందింది చాలా కాలంగా పోరాడుతున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి భారీ ఊరట లభించింది తెలంగాణ హైకోర్టులో ఆవిడకు సంబంధించిన కేసు ఇవాళ విచారణకు వచ్చింది దీని మీద కోర్టు సానుకూలంగా స్పందించి ఆమెకు నిర్దోషిగా ఆమెను ప్రకటించడం జరిగింది అంటే రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో మైనింగ్ కంపెనీకి అక్రమంగా లైసెన్సులు ఇచ్చారని అక్రమంగా భూములు కట్టబెట్టారని ఆమె మీద కేసు నమోదైన సంగతి తెలిసింది సిబిఐ నేతృత్వంలో ఆ తర్వాత అప్పటి నుంచి కూడా ఆమె దీని మీద పోరాడుతూనే ఉన్నారు సో తాజాగా ఆమె క్వాష్ పిటిషన్ వేసుకున్నారు దాని మీద క్వాష్ పిటిషన్ మీద ఇవాళ విచారణ జరిగింది తెలంగాణ హైకోర్టులో సో ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఇందులో శ్రీ లక్ష్మి తప్పు లేదని తేల్చింది ఆమెకు క్లీన్ చిట్ ఇస్తూ నిర్దోషిగా ప్రకటించింది అయితే ఈ అంశంలో ఇప్పటికే చాలా చాలా బాధ వేదన శ్రీలక్ష్మి అనుభవించారు చిన్న వయసులోనే అత్యంత ప్రతిభావంతమైన ఐఏఎస్ అధికారిగా ఆమె దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు అలాంటి శ్రీలక్ష్మి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రెండు వేల ఏడు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నారు పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నారు అప్పుడు గనుల శాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు అయితే అప్పుడు ఓబులాపురం మైనింగ్ కంపెనీ అంటే ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డిపార్ట్మెంట్ ఉన్నప్పటికి కూడా దానికి కాకుండా ఓబులాపురం మైనింగ్ కంపెనీకి ము మూడు స్థలాలు దానికి అక్రమంగా కేటాయించారని పైగా క్యాప్టివ్ మైనింగ్ అంటే ఇది కేవలం అక్కడున్న స్థానికంగా ఉన్న స్టీల్ అవసరాలకు స్టీల్ కంపెనీల అవసరాలు తీర్చాలి అనేది ఉన్నప్పటికీ కూడా క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగా అందులోంచి తీసేశారని ఆమె మీద అభియోగాలు మోపబడ్డాయి అయితే దీనికి సంబంధించి ఆమె అనేక సార్లు జైలు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది సో వాస్తవానికి చెప్పాలంటే దాదాపుగా ఒక సంవత్సరం రోజులు జైలు శిక్ష కూడా అనుభవించారు ముఖ్యంగా రెండు వేల పదకొండు డిసెంబర్ రెండున ఆమెకు బెయిల్ మంజూరైంది అయితే ఆ తర్వాత జనవరిలో ఆ బెయిల్ క్యాన్సిల్ అవడంతో రెండు వేల పన్నెండులో ఆమె జైలుకెళ్లాల్సి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పన్నెండు అక్టోబర్ తొమ్మిదిన మరొక్కసారి బెయిల్ వచ్చింది మళ్ళీ రెండు వేల పదమూడు జనవరి ఇరవైన మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అయింది మళ్ళీ జైలుకెళ్ళారు అట్లా ఓవరాల్గా ఒక పీరియడ్ అంటే ఒక సంవత్సరం పీరియడ్ ఆమె జైలు శిక్ష అనుభవించారు అప్పటి నుంచి కూడా పోరాడుతూనే ఉన్నారు ఈ కేసులో కేవలం శ్రీలక్ష్మి మాత్రమే కాదు ఈ ఓబులాపురం మైనింగ్ కేసు కావచ్చు ఎంఆర్ కేసు కావచ్చు ఈ కేసులన్నిటిలో కూడాను అనేక మంది ఐఏఎస్ అధికారులు ఇక్కడ ఇబ్బందులు పాలయ్యారు బీపీ ఆచార్య రాజగోపాల్ అలాగే శ్రీలక్ష్మి ఎల్వి సుబ్రహ్మణ్యం కేవీరావు కె రత్నప్రభ రత్నప్రభ గారు కూడా దీంట్లో ఇంతకుముందు క్లీన్ చిట్ ఇచ్చారు ఆమె కర్ణాటక కూడా ఆమె బదిలీ అయ్యి అక్కడ కూడా ఆమె కీలక పదవులు చేశారు అయితే ఇప్పుడు శ్రీలక్ష్మికి అప్పటి నుంచి దాదాపు పదేళ్ల పాటు ఈ కేసు అయితే నలిగింది ఆ తర్వాత వాస్తవానికి ఒక గొప్ప ఐఏఎస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నప్పటికీ ఈ కేసు మూలాన ఆవిడ ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది చివరికి లేవలేని పరిస్థితి కూడా ఒక దశలో చేరుకున్నారు ఆ తర్వాత మళ్ళీ రికవర్ అయ్యారు ఆ తర్వాత రెండు వేల పదహారులో తెలంగాణ గవర్నమెంట్ ఆవిడకి పోస్టింగ్ ఇచ్చింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను ఏపీ క్యాడర్కి బదిలీ చేశారు ప్రస్తుతం ఆమె స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చూస్తూ ఉన్నారు అయితే ఆమెకు త్వరలోనే చీఫ్ సెక్రటరీ పదవి దక్కనుంది అనే ఊహాగానాలు చాలా రోజుల నుంచి ఆమె ఎప్పుడైతే ఏపీకి తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీ కేడర్కి ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి కూడా ఆమెకు ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాను అంటే ఆమె సీనియారిటీ ప్రకారం చీఫ్ సెక్రటరీ అయ్యే అవకాశం ఉంది కాకపోతే ఈ కేసులు ఆమెను వేధిస్తూ ఉన్నాయి ఈ కేసు ఇంకా క్లీన్ చిట్ రాకపోవటంతో ఆమెను చీఫ్ సెక్రటరీ చేస్తారా లేదన్న అనుమానం అయితే ఉంది అయితే ఇవాళ క్లీన్ చిట్ రావటంతో శ్రీలక్ష్మి గారికి ఊరట లభించింది భారీ ఊరట లభించిందని చెప్పాలి ఆమె చీఫ్ సెక్రటరీగా ఆమె రాబోతున్నారు అనేది అయితే కన్ఫర్మ్ అయ్యే అవకాశం అయితే కనపడతా ఉంది అయితే మొత్తం మీద ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి అనేక అధికారులకు ఆమె జీవితం ఆమె కెరీర్ ఒక గుణపాఠం కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే ఉవ్వెత్తున చిన్న వయసులోని గొప్ప పేరు సంపాదించింది కానీ రాజకీయ ప్రలోభాలతోటి రాజకీయంగా ఉన్న ఒత్తిళ్లకు లొంగింది అన్న ఆరోపణలు కూడా వచ్చినాయి ఎందుకంటే ఆమె కోర్టులో కూడా అప్పీల్ చేస్తూ సబితా ఇంద్రారెడ్డి అప్పటి మైనింగ్ మినిస్టర్గా ఉన్న పరిశ్రమ గనులు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి సూచనతోనే మేము చేశామని చెప్పి చెప్పడం జరిగింది మనం తెలుసు రాజకీయ నాయకులు ఏ రకంగా అధికారులను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు నిజాయితీ పరులు కూడా అధికారులు ఎంత నిజాయితీగా ఉన్నా కానీ రాజకీయ ఒత్తిళ్లకు బలయ్యే అవకాశం కనపడతాం బలయ్యే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం అలా బలైన వ్యక్తి శ్రీలక్ష్మి గారని చెప్పాలి శ్రీలక్ష్మి గారికి భారీ ఊరట లభించడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఒక ఒక మంచి గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ ఆమె మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు చీఫ్ సెక్రటరీగా రాబోతున్నారు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు శ్రీలక్ష్మి గారు